ఆంధ్రప్రదేశ్లో కేసులు 20,000 దాటడం కంటిన్యూ అయింది. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొంచెం దారికి వస్తున్నట్టుంది. ఎందుకంటే 91,253 శాంపిల్స్, నిన్న 70,000లో శాంపిల్స్ చేస్తే 24,000 అట్లయితే, ఇప్పుడు 91,253 శాంపిల్స్ తీస్తే 21,320 మందికి పాజిటివ్ అని తేలింది. ఇందులో చిత్తూరులో 10 మంది, కృష్ణాలో 10 మంది, విజయనగరంలో 10 మంది, తూర్పుగోదావరిలో 9 మంది, ప్రకాశంలో 9 మంది, అనంతపురంలో 8 మంది, గుంటూరులో 8 మంది, విశాఖపట్నంలో 8 మంది, పశ్చిమ గోదావరిలో 8 మంది, కర్నూలులో 6, శ్రీకాకుళంలో 6, నెల్లూరులో 5, వైఎస్ఆర్ కడపలో 2 మరణించారు. గడిచిన 24 గంటల్లో 21,174 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇది కేసుల కంటే రికవరీ పెరుగుతూ ఉండటం ప్రారంభమైంది అన్నటువంటి పాజిటివ్ న్యూస్ కూడా ఇక్కడ ఉందని చెప్పచ్చు. ఓవరాల్గా అయితే రాష్ట్రం ఇంకా కోలుకోవడానికి అవకాశం, అది అవసరం ఉంది, అది మరింత వేగంగా పుంజుకోవాలని కోరుకుందాం.